అంటే మాకు తెలుసు కార్తీ గారు యుగానికి ఒక్కడి నుంచే ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేయడం ఆర్ డిఫరెంట్గా ట్రై చేయడం చూస్తూనే ఉన్నాము. బట్ వాట్ గివ్స్ యూ దట్ గట్స్ అంటే ఇలా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి? ఫస్ట్ ఆడియన్స్గా నా టేస్ట్, తర్వాత ఆడియన్స్ టేస్ట్, ఆడియన్స్ మీద ఉన్న నమ్మకం. ఇప్పుడు ఇప్పుడు ముందు చెప్తారు తెలుగులో ఇలాంటి సినిమాలు మాత్రమే ఆడుతుందని చెప్తూ ఉంటారు, బట్ సడన్ గా ఇప్పుడు మీరు చూస్తే ఒక ఒక స్వాతి ముత్యం వస్తుంది, శంకరాభరణం వస్తుంది. దర్ ఆల్వేస్ గుడ్ ఫిల్మ్స్ హావ్ బీన్ అప్రిషియేటెడ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా ఇక బాగా సెన్సేషన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు యాక్షన్ లేకుండా ఊపిరి కూడా సూపర్ హిట్ అవుతుంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ వర్క్ అవుతుంది. దానివల్ల ఈ సినిమా కూడా మీరు చూస్తే ఒక కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకి డైహార్డ్ లాంటి, స్పీడ్ లాంటి సినిమాలు చూస్తాము, ట్రూ టోటల్ రీకాల్ లాంటి పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు చూస్తాము. సో అలాంటి ఒక లైన్ ఈ సినిమాలో దొరికింది. సో వీళ్ళు ప్రొడ్యూసర్ తీసుకుని వచ్చేటప్పుడు చెప్పేది ఒక కొత్త లైన్, బట్ చిన్న లైన్, అది వినండి అన్నారు. అదేంటా కొత్త లైన్ చిన్న లైన్ అది చెప్పమను అని నేను అడిగాను. చెప్పిన తర్వాత నాకు ఇది ఇది చిన్న సినిమా కాదురా, ఇది పెద్ద సినిమా, అది ఇది ఒక లార్జ్ బడ్జెట్ అంటే యాక్షన్ ఫిల్మ్గా చేయవచ్చు, మనం చేద్దాం అన్నారు. వాళ్ళందరికి షాక్, నిజంగానా అంటారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ ఇస్ అ స్టైలిష్ ఫిల్మ్, అవును, బట్ ఇది మాస్ ఫిల్మ్ కూడా. యాక్చువల్లీ నేను దీని గురించి అడగాలని అనుకున్నా. జనరల్గా యాక్షన్ ఫిల్మ్స్లో స్టైలిష్ టేకింగ్ ఒకటి ఉంటుంది, లేదా రా అండ్ రస్టిక్ టేకింగ్ ఒకటి ఉంటుంది, కానీ దిస్ లుక్స్ లైక్ ఎ బ్లెండ్. అటు మీ గెటప్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ రాగా కనిపిస్తుంది, టేకింగ్ చూస్తే మంచి స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. అదే డైరెక్టర్ అప్పుడప్పుడు చెప్తారు సార్ ఇది డార్క్ నైట్ రేసింగ్ సార్ అని చెప్తారు. ఒక ఎలా ఒక బ్యాట్మెన్ సినిమాలో నైట్ లో మాత్రమే బ్యాట్మెన్ వస్తాడు, అవును, అలాంటి ఒక నైట్ లో మొత్తం జరుగుతున్న స్టోరీ కాబట్టి ది ట్రీట్మెంట్ మొత్తం ఒక ఫాస్ట్ పేస్ యాక్షన్ సినిమాకి ఎలా చేస్తారు, ఒక మ్యాడ్ మ్యాక్స్ కానీ ఒక డార్క్ నైట్ కానీ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అలా ట్రై చేస్తాము. So, that's why we are all excited. We are also very excited to watch something different on screen. Firstly, my hairstyle chaala bond karthi ga. Thank you. Mi ammai laga nanu andha shramam theeskoledu. But I'm also becoming slower now. ముందు మేకప్ అంటే 5 minutes లో రెడీ అని చెప్తాను, ఇప్పుడు కొంచెం హెయిర్ ఎక్కువ అయిపోతుంది కదా నెక్స్ట్ సినిమా. సో ఐఎమ్ సేయింగ్ హీరో రెడీ అని లేదు, వెయిటింగ్, హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నారు, 10 minutes అవుతుంది, 20 minutes అవుతుంది చెప్తుంది. ఫోన్లేండి, మా కష్టాలు తెలుస్తున్నాయి.